మార్గం కసింకోట గ్రామం గవరపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ గురువారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి 101 కలస పంచామృత అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు సతీమణి, ముత్యాల సూర్యకుమారి, కొడుకు ముత్యాల సతీష్ విచ్చేశారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు మేళతాళాలు, పూర్ణ కుంభంతో వేద మంత్రాల మధ్య స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ముత్యాల సూర్యకుమారి, ముత్యాల సతీష్ బాబు చేతుల మీదుగా అమ్మవారికి అభిషేకాలు చేసి అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ముత్యాల సూర్యకుమారి, ముత్యాల సతీష్ బాబుకి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అమ్మవారి చిత్రపటాన్ని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, ఎంవీఆర్ యువసేన సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కనక మహాలక్ష్మి తల్లి దివ్య ఆశీస్సులతో మార్గశిర మాసంలో ఈరోజు అతి పవిత్రమైన దినము, మూడవ లక్ష వారము, అమ్మవారికి పంచామృతాభిషేకాలు, క్షీరాభిషేకాలు, అలాగే 101 కలశాలతో జలాభిషేకం, నక్షత్ర హారతి, ఈ యొక్క కార్యక్రమాలకి మాకు అత్యంత ఆప్తులు మా గురువర్యులు ముత్యాల గార్మెంట్స్ అండ్ ఇండస్ట్రీ అధినేత గారైనటువంటి పోయిన సంవత్సరం నుంచి కూడా మన వెన్నుంటి నడిపిస్తూ ఈ యొక్క కార్యక్రమాలని మీరు చేయండి కానీ ఎంతో దిగ్విజయంగా జరపడానికి ఈ అభిషేక కార్యక్రమాలకి 3 లక్ష వరకు కంపల్సరిగా సార్ మీరు రండి పోయిన సంవత్సరం కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఆహ్వానించడం జరిగింది. కాకపోతే నాకు తెలిసి చాలా అత్యంత బిజీగా ఉన్నారు సారు. రాత్రి వరకు కూడా వస్తారనుకున్నాము. అనుకోకుండా క్యాంప్ వెళ్ళడం వల్ల సార్ రాలేకపోయినప్పటికీ మేడం గారిని, అలాగే వారి కుమారు సంజీవ్ బాబు గారిని పంపించినందుకు మనం వస్తాం కంపెనీ.